RRR రౌద్రం రణం రుధిరం పేరుతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పేరడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా March 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. ఇక అదేలా ఉంటే ప్రమోషన్స్ లో భాగంగా RRR టీమ్ హుషారైన పాట ఎత్తరా జెండా వీడియోను యూట్యూబ్ లో విడుదల చేసింది. రామజోగేశ్ శాస్త్రి రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా, పృథు చంద్ర, ఎంఎం కేర్వాణి, సాహితీ చాగంటి, హారికా నారాయణలు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాట RRR అభిమానులకి మరింత ఎనర్జీ ఇచ్చేలా ఉంది. అంతేకాదు సోషల్ మీడియాలో RRR టీమ్ ను ముఖ్యంగా రాజమౌళిని తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ అవుతోంది. చూడాలి మరి ఎన్ని రికార్డును బద్దలు చేస్తుందో. ఇక ఈ సినిమా సాంగ్ ని యావత్ దేశంలోని సెలబ్రిటీలు కూడా చూసి స్పందిస్తూ ఉన్నారట. తాజాగా ఈ మూవీపై స్పందిస్తూ ఉన్నారు వెంకయ్య నాయుడు గారు. RRR మూవీ కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుందంటే తెలుగు గొప్పదనం ఇది. రాజమౌళి తెలుగు కీర్తిని చాటాడు, గ్రేట్ డైరెక్టర్ ఆయన. ఎత్తరా జెండా పాట కూడా బాగుంది అంటున్నారట వెంకయ్య నాయుడు గారు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం దేశంలోని టాప్ సెలబ్రిటీలు సైతం వెయిట్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.